ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య ఆరవ మంగళవారము. నేను సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద అడాపొడా కానరాకుండా మొదల కంట తుడిచివేయుదును. మొదటి పట్టణము ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, మరియు 10వ వచనము. మొదటి పట్టణము ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, మరియు 10వ వచనము. భూమిపై గల మానవులు పరమదుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులను చేయవలయునని తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకెడు పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద వారి పేరు కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. ఈ మానవులను సృజించి చింతిస్తున్నాను అనుకొనెను, కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. తినదగిన వాణిలో ప్రతి జాతి వాణిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. తినదగని అశుచీకరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వాణిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల పొడకాన రాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. అంతటా 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రలయము సంభవించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 8వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలు వారి యుద్ధ 1 రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? కనులారా చూచియు మీరింకను గ్రహింపలేదా? మీరింతటి మందమతులా? మీకు కనులు లేవా? మీ చెవులు ముద్దుబారినవా? అప్పుడే మీరు మరచితిరా. 5 రొట్టెలను 5000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంతమాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.